हेलो नमस्ते अंदर की वेलकम टू लक्ष्मी प्रसन्ना किचन ఈ రోజు మనం చేసుకోబోయే రెసిపీ చికెన్ దమ్ బిర్యానీ కావాల్సిన పదార్థాలు కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ నిమ్మకాయ రసం బిర్యానీ మసాలా ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ పెరుగు నూనె బిర్యానీ స్పైసెస్ జీడిపప్పు साई जीरा बिर्यानी आकु मराठी मोग्गा लवंगालु स्टार फ्लावर इलाची जापत्री केजी चिकन तीसुकुन्नानंडी इवाल नेनु केजी चिकन की बौल तीसुकोनी चिकेन नी फस्ट शुभ्रंगा कड़ुकोनी हाफ एन अवर साल्ट वाटर लो नानन इच्चानंडी स्मूत अयिते पीसेस कोंचेम उप्पु कूडा पड़ुतुंदी मुक्ककी लेग पीस लकु इट्ला बागा गाट्लु पेट्टुकोवाली पीसेस इंत ई मात्रम उंटे सरिपोतुंदंडी पेद्दगा सरिपोतुंदी ई मात्रम उंटे तगिनंत साल्ट केजीकि नी ओक 2 स्पून तीसुकुन्नानु कारं సరిపోతుంది కారము బిర్యానీ మసాలా ఇందులోనే అన్ని వేసానండి స్పైసెస్ నేను అది ఇంట్లోనే తయారు చేసుకున్నాం ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక 2 స్పూన్స్ తీసుకున్నాను కొంచెం ఎక్కువే పడుతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక నిమ్మకాయ రసం తీసుకున్నాను ఒక హాఫ్ స్పూన్ పసుపు ఇవన్నీ వేసి ఫస్ట్ బాగా కలపాలి ముక్కకంతా అన్ని పట్టాలండి ఎక్కువ సేపు కలిపితేనే ముక్కలు బాగా స్మూత్ గా అయితే అన్ని ఉప్పు కారం అన్ని స్పైసెస్ పడతాయి దానికి ఎంత కలిపితే అంత బాగుంటుందండి బిర్యానీకి మంచిగా మసాజ్ చేయాలి ముక్కలకి కనీసం ఒక మొత్తం అన్ని అన్ని స్పైసెస్ ఇసక ఒక 10 నిమిషాలు అయినా కలపాలి ఎంత మ్యాగ్నేట్ చేస్తే అంత మంచిది स्मूत अच्छे पीसेस तरवा गुप्पेडु पुदीना पुदीना तो फ्लेवर बहुत पुदीना एंत वेसको अंत बहुत बिर्यानी गुप्पेडु कोत्तिमीर वेसी मल्ल मंची कल कलपड़े उ बिर्यानी एंत कल अंत टेस्ट उंटुंदि బాగా మసాజ్ చేయాలి ప్రతి ఒక్క పీసుకు పట్టాలి మసాలాలన్నీ తేక ఇప్పుడు కొంచెం ఇవి ఆనియన్స్ వేయించి తీసిన ఆయిల్ అండి ఆయిల్ అయితేనే బాగుంటుంది ఫ్లేవర్ ఇకప్పుడు ఆనియన్ వేసుకుంటున్నాను అప్పుడు ఆయిల్ వేయాలండి ఇది వేసి కూడా మళ్ళీ మంచి కలపాలంతా ఆయిల్ అయితే ప్రతి దానికి కలపాలి ఇప్పుడు వేయించుకున్న ఉల్లిగడ్డ ముక్కలని ఇవి కూడా ఒక గుప్పెడు వేసుకొని కలుపుకోవాలి బాగా మసాజ్ చేయాలి తర్వాత పెరుగు వేసుకొని కప్పడండి బాగా గిల కొట్టుకున్న పెరుగు ఇది స్మూత్ గా ఉండాలి పెరుగు ఇది కూడా వేసి మంచి కలపాలి మొత్తం కలిసేటట్టు కలిపి జారత్తగా కలపాలి మొత్తం కలవాలి కలపడంలోనే టేస్ట్ ఉంటుందండి ఎంత కలిపితే అంత బాగుంటుంది ఇది 10 నిమిషాలైనా కలపాల్సిందే ఇట్లా పట్టాలి ముక్కకంతా ఇంకా కలిపేసి పక్కన పెట్టుకుందాం దీన్ని ఇప్పుడు మూత పెట్టేసి బాస్మతి రైస్ కొడుకుందామండి నేను ఒక 1/2 కేజీకి ఎక్కువ తీసుకున్నానండి రైస్ అంటే 2 గ్లాసులు పోస్తున్నాను
బాగున్నాయి బాస్మతి రైస్ ఇవి. కడిగి ఇలా పక్కన పెట్టుకోవాలి, ఒక 20 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 20 నిమిషాలు నాంతే సరిపోతుంది. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని ఎసరు పోసుకుందామండి. రైస్ కొంచెం ఎక్కువే పోసుకోవాలి, రైస్ వాటరు సాల్ట్ వేసుకోవాలి, రైస్ సరిపోను. ఇప్పుడు బిర్యానీ స్పైసెస్ అన్నీ వేద్దాం. బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ, దాల్చిన చెక్క, లవంగాలు, స్టార్ ఫ్లవర్, మిరియాలు, ఇలాచి అన్నీ వేసేసుకుందాం. సాయి జీరా అన్నీ వేసేసుకుందాం. ఇందులో ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకుందాము. బిర్యానీ ఏంటంటే ముద్దలు కట్టకుండా ఉంటుంది అన్నట్టు, అంటుకోకుండా ఉంటుంది రైస్. ఎసరు రావాలండి. ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఇప్పుడు మనం 20 నిమిషాలు నానబెట్టుకున్నాం కదా, ఆ రైస్ వేసేద్దాం అందులో. జాగ్రత్తగా వేయండి. రైస్ మొత్తం వేసేసి ఒక్కసారి ఇలా కలిపేసి మూత పెట్టేద్దాం. ఇప్పుడు మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని దమ్ పెట్టుకుందామండి. గిన్నెలోకి మొత్తం తీసేసుకొని పీసెస్ మంచిగా పేర్చుకోవాలి ఒక్కొక్కటి. గిన్నె కూడా చాలా మందంగా ఉంటే బాగుంటుంది, మందమైన గిన్నె అయితేనే బాగుంటుంది, అడుగంటకుండా ఉంటుంది, బిర్యానీ కూడా మంచిగా అవుతుంది అన్నట్టు. మొత్తం అందులో వేసుకొని పేర్చుకోవాలి ముక్కలు నీట్గా. చికెన్ బాగా మ్యాగ్నేట్ అయింది, కనీసం ఒక 2 అవర్స్ అని ఉంచాలండి చికెన్ మ్యాగ్నేట్ చేసి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా బాగానే ఉంటుంది, లేకపోతే బయట అయినా పెట్టుకోవచ్చు, ఒక 1 అవర్ 1½ అవర్ అయినా కనీసం. మొత్తం ఇలా పేర్చుకోవాలండి, అస్సలు ఏ మసాలా వేస్ట్ కాకుండా అంతా వేసేసుకోవాలి నీట్గా. ఇలా పేర్చుకొని ఈలోగా మనకు రైస్ ఉడుకుతూ ఉంటుంది. మొత్తం ఇలా పేర్చుకున్నాక ఒక్కసారి గిన్నె నీళ్ళ 2 సార్లు కొడదామండి. ఇట్లా కొంచెం ఏంటంటే మొత్తం సెట్ అయిపోతుంది కింద. రైస్ కూడా ఉడుకుతుంది, చూద్దాం అసలు ఎంతవరకు వచ్చిందో. 50% 70% ఉడికితే సరిపోతుందండి రైస్, కనీసం 70%. కొంచెం ఉడకాలండి రైస్, ఒక్క నిమిషం ఉడికితే సరిపోతుంది. ఉడికింది రైస్, ఇప్పుడు వేసేసుకుందాం. ఇందులో జాగ్రత్తగా వేసుకోండి, మంచిగా లేయర్ లాగా వేసేయాలి, ఏం కనబడకుండా గ్యాప్. మొత్తం రైస్ అంతా వేసేసుకోవాలి. స్టవ్ మీద పడుతుందని ప్లేట్ పెట్టానండి కింద. రైస్ వేసాక కూడా ఒకసారి ఇలా కింద కొడదాం గిన్నె. మళ్ళీ ఒకసారి బ్రౌన్ ఆనియన్స్, పుదీనా కొంచెం వేద్దాం పైన. కొత్తిమీర కొంచెం, బ్రౌన్ ఆనియన్స్ ఇందాక ఉంచుకున్నాం కదా కొన్ని పక్కన, అవి కొన్ని వేద్దాం. మళ్ళీ ఇంకో లేయర్ రైస్ వేద్దాం. రైస్ అంతా వేసేయాలి ఇంకా లేయర్ లాగా. మళ్ళీ మిగిలిన బ్రౌన్ ఆనియన్స్ ఉన్నాయి కదండి, అవి కూడా పైన మొత్తం పేర్చేద్దాం చల్లుకోవాలి. ఈజీగా చేసేయచ్చండి, అన్నీ ఉన్నాయంటే కాసేపట్లో అయిపోద్ది బిర్యానీ. పుదీనా కొంచెం, కొత్తిమీర అన్నీ వేసేసి పైన నెయ్యి కూడా వేయాలి. నేను ఒక 3 స్పూన్స్ వేస్తున్నా నెయ్యి, 3 స్పూన్స్ సరిపోతుందండి. 3 స్పూన్స్ కొంచెం
మసాలా వేస్తున్నాను. మళ్ళీ పైన బాగుంటుంది వేస్తే గరం మసాలా. నేను దమ్ పెట్టడానికే ఒక క్లాత్ను నీళ్ళలో జాడిచ్చేసి ప్లేట్కి పెట్టి పెట్టానండి. అది గ్యాప్స్ ఏం లేకుండా ఈజీగా అయిపోతుంది. డైరెక్ట్ పెడితే మాడిపోతుందని చెప్పి పెనం పెడతానండి. పెనం పెట్టి పెనం మీద గిన్నె పెడతా. ఒక 15 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి. అస్సలు అడుగంటకుండా వస్తుందండి. 15 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉంచుకొని బరువు కోసం పైన రోలు కానీ ఏదో ఒకటి పెట్టుకుంటే బరువు ఉండాలి గ్యాప్ రాకుండా. 15 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి, 15 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఇలా బరువు ఖచ్చితంగా పెట్టాలి. అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. 10 నిమిషాలు మాత్రం అసలు ఓపెన్ చేయకూడదు పని చేసాక స్టవ్. ఇప్పుడు రెడీ అయిపోయింది మన బిర్యానీ. ఎంత బాగుంది చూడండి, కలర్ఫుల్గా చాలా బాగా వచ్చింది బిర్యానీ. అన్నం కూడా ఎంత పొడి పొడిగా అయిందో, మెతుకులు మెతుకులుగా ఉంది పొడి పొడిగా. చాలా బాగా వచ్చింది బిర్యానీ. పీసెస్ చూడండి ఎంత బాగున్నాయో, బాగా కుదిరిందండి బిర్యానీ. కింద పెనం పెట్టడం వల్ల ఇలా అడుగంటుకోకుండా నీట్గా వస్తుంది బిర్యానీ, వేస్ట్ అవ్వదు అస్సలు. ఈ రెసిపీని జున్ను చింతల గారు అడిగారండి, అందుకే చేశాను చికెన్ దమ్ బిర్యానీ. పక్కా ఇలాగే కొలతలతో చేస్తే చాలా బాగా కుదురుతుంది బిర్యానీ. చూడండి ఎంత బాగుందో, తినాలనిపిస్తుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి నాకు. మా వీడియోస్ అన్నీ ఫాలో అవ్వండి, తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండండి. ఇప్పుడు వేరే డిష్లోకి తీసుకుందామండి బిర్యానీ. చూడండి ఎంత బాగా వచ్చిందో కలర్ఫుల్గా. ఎలాంటి ఫుడ్ కలర్స్ కూడా వాడనండి నేను. చాలా బాగుంది బిర్యానీ, తప్పకుండా అందరు ట్రై చేయండి. చికెన్ దమ్ బిర్యానీ రెడీ. బిర్యానీ చేసుకుంటే ఖచ్చితంగా ఎగ్ ఉండాల్సిందే మనకి ఇందులో. టేస్ట్ చేద్దామండి. రైస్ వేసుకొని టేస్ట్ చేయాల్సిందే ఫస్ట్. చూడండి పీసెస్ ఎంత బాగా వచ్చాయో అసలు. ముక్క కూడా బాగా కుక్ అయిపోయింది, అంత జ్యూసీ ఉంది చూడండి ముక్క. చాలా బాగా తిరిగిందండి బిర్యానీ, ఖచ్చితంగా ట్రై చేయండి అందరూ. పెరుగు పచ్చడి కూడా వేసుకొని తిందామండి. పెరుగు పచ్చడి ఖచ్చితంగా ఉండాల్సిందే బిర్యానీ అంటే.